దేవరము కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తణువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. బందీచేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి ఆ శిఖర మంచు చేరలేక తరలిపోయ జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టే తెలంగాణ శివుడు మన కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. అన్నారం సుందిల్ల సేతువులు కేసీఆర్ సృష్టించెను అడుగడుగున సాగరాలు కాలువలే ఏరులై వాగులై వంకలై సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము కాళేశ్వరము కేసీఆర్ కలల పండ కాళేశ్వరము. పల్లమే కాదు రైతు బాధ కూడా తెలిపి ఉరుకుల పరుగుల నదికి వెనకకు నడకలు నేర్పి పంపులతో గంగమ్మను పైదాకా ఎత్తిపోసి మన తెలంగాణ నాగలికి అదునుకు అందిన పదునే కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో చెన్నమనేని రాజేశ్వరరావు గారి ఆలోచన విధానం ఈ రివర్స్ పంపింగ్ ఈ కార్యక్రమాన్ని కాళేశ్వరం జిల్లాలు ప్రతి పల్లెకు అందాలి ప్రతి చెరువుకు నిండాలనే ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కాళేశ్వరం జిల్లాలు మా రాంపూర్ పంప్ హౌస్కి చేరడం జరిగింది. ఈ పంప్ హౌస్ నుండి రాజేశ్వర పంప్ హౌస్ దాకా నీళ్లు చేరడం జరుగుతుంది. ముందుగా మెడిపే జైత్యాల జిల్లా మెడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం మాది. మా గ్రామానికి ఫస్ట్ తుమ్ము అంటే రివర్స్ పంపింగ్ రాంపూర్ గ్రామం నుంచి ఫస్ట్ తుమ్ము ఏదంటే మా కొండాపూర్ గ్రామము. ఆ గ్రామానికి ఇప్పుడు చెరువులోకి నీళ్లు వస్తున్నాయి. ఒక రెండు మూడు రోజుల వల్ల మా చెరువు తుమ్ము కూడా దుంకడం జరుగుతుంది. గత ఒక 50-20 సంవత్సరాలు ఎప్పుడు మాకు నీళ్ళు రాలేవు. ఈ నీళ్ళు రావడం వల్ల రైతులు సాగుకు కానీ త్రాగునీరు కానీ మా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ బంగారు తెలంగాణకు ఇది ముందస్తుగా స్వప్నం అని చెప్పేసి రైతులందరూ ఎంతో సంతోషంగా గ్రామ ప్రజలు మా రైతులు కోరుకుంటామని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాం. మాది కొండాపూర్ గ్రామము. మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఇక్కడ ఈ రాంపూర్ ప్రాజెక్టును దీన్ని చూడడానికి వచ్చాము. ఈ పంపింగ్ సిస్టమ్ చాలా బాగుంది. మా కొన్ని సంవత్సరాల నుంచి ఎండిపోయింది మా చెరువు. మాది కొండాపూర్ గ్రామము మేడపల్లి మండలు. ఎన్నో సంవత్సరాల కింద మేము చిన్న ఉన్నప్పుడు మా చెరువు నిండడం చూసాము. ఇప్పుడు మరి ఇంకో 2-3 రోజుల్లో మా చెరువు నిండబోతుంది. దాన్ని చూడాలని చూస్తామని ఎంతో సంతోషంగా చెప్తున్నాము. మేము ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మల్యాల్లోని రాంపూర్లో ఉన్నటువంటి పంప్ హౌస్కి మేము వచ్చినాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అసలు మేము గెస్ చేసిన అనుకంటే ఇంకా చాలా గ్రేట్గా ఉంది. అసలు మనుషులేనై చేసింది అన్నంత హైలైట్గా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూసి ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా చూడాలి అని నేను అనుకుంటున్నాను.